రాజమహేంద్రవరం నగరం రూరల్ ప్రాంతంలో శుక్రవారం నాగుల చవితి సందర్భంగా భక్తులకు భక్తి శ్రద్ధలతో పూజలు కుటుంబ సభ్యులతో జరుపుకున్నారు. దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థి నాడు నాగుల చవితి పండుగ నిర్వహిస్తారు. గోదావరి జిల్లాలో సాంప్రదాయంగా నాగుల చవితి వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా నగరాల్లోని పట్టణాల్లో పుట్టలు కరువు కావడంతో మహిళలు భక్తులు దూరాభారం అయినప్పటికీ శివారు ప్రాంతంలో పాములు పుట్టకు వెతికి మరీ అందులో పాలు పోసి పూజలు నిర్వహించారు. కొందరు చవితిని శ్రావణ శుద్ధ ఎన్నో చతుర్థి నాడు నిర్వహిస్తారు. ఇక ప్రకృతి మానవ మనుగడకు జీవనాధారమైన దైవ స్వరూపంగా భావించి పూర్వీకులు చెట్టును పుట్టను రాయిని రప్పను కొండను కోనను నదిని పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణకోటిని దైవ స్వరూపులుగా చూస్తూ ఉన్నారు, వాటిని పూజిస్తున్నారు. ఇదే తెలుగు సంస్కృతిలోని విశిష్టతనిగ నాగపామును నాగరాజుగా నాగదేవతగా పూజిస్తూ అక్కడే తపస్సులు కాల్చుకొని ఇళ్లకు తిరిగి చేరుకున్నారు. అమ్మ మీరు ఇందులో చేస్తున్నారా? అమ్మా ఇందులో చేస్తున్నారు చూసినట్టు అక్కడ చేయనా? బట్టవాళ్ళు అన్నట్టు నోటి అమ్మా.